బ్యాక్ జగత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో పర్యటించిన కాంగ్రెస్ నేత విహెచ్ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రచారాలు సభలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ మోసపూరిత పాలన చేస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుటుంబ పాలన చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఉయ్యాలని చెప్పుకోవాలి, ఉద్యోగం చెప్పండి, అబద్ధాలు చెప్పినారా లేదా? కవిత అబద్ధాలు చెప్తుంది, కేసీఆర్ అబద్ధాలు చెప్తాడు, ఏ అభివృద్ధి చేయడు, కేవలం పేపర్లలో స్టేట్మెంట్. అమ్మున్న ఏది ఏది ప్రగతి నివేదిక సభ యోనపసం 300 కోట్లు. ఆ 300 కోట్లు మన పిల్లలకు చదువుకి ఇస్తే మా పిల్లలు చదువుకోరు చెప్పు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. పిల్లలు చదువుకుంటే కాలేజీలో పోతే ప్రైవేట్ వాడు ఎదగొడుతున్నాడు, మొదలు ఫీజు తెమ్మంటున్నాడు. ఏందిరా బాబు, ఇవాళ ఎందుకు రాబాయ్? 5 ఏళ్ళకి ఇచ్చిన అవకాశం జల్దీ ఎన్నికలమ్మా చెప్పు. యువనప్ప సొమ్మని డబ్బులు కోట్ల రూపాయలు తెస్తున్నాడు, అప్పు చేస్తున్నాడు, అన్ని నేనే చేసిన అంటున్నాడు. ఇవాళ తొందరగా ఎందుకు ఎన్నికలు తెలుసా? మీకు చాలా మందికి తెలియదు, కొడుకు మీద ప్రేమ పెరిగింది. కొడుకు అంటున్నాడు, ఐ వాంట్ టు బి ది చీఫ్ మినిస్టర్, నన్ను జై. ఇక ఆయన కొడుకున్నాడు, నీ కొడు చిన్నోడు మనకోడు. తాత నువ్వు ముసలోడు అయిపోయినావు, మా అయ్యకి చాలు చదివిడు అంటున్నాడు.